గమ్రాపేడ మండల కేంద్రంలో మాలమానాడ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పసుల రామమూర్తి ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. మాలా మహానాడ్ ఆఫ్ ఇండియా మండల శాఖ అధ్యక్షులు లక్కంబాబు అధ్యక్షతన భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. ముఖ్య అతిథిగా మాలా మహానాడ్ ఆఫ్ ఇండియా రాజన సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ, రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన మండల కేంద్రంలో మండల కమిటీలు గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకంగా పాదయాత్ర మాలా మహానాడ్ ఆఫ్ ఇండియా రాజన సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం చేపట్టే కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీడి బాలకుమార్, దోసల వెంకటరాజం, తుమ్మల సాయి కుమార్, దోసల కార్తిక్, గాదం రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి దోసల ప్రేమ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రాములు, కడారి సత్యం, దోసల రవి, జక్కుల రాజు, ఎడబోయిన శ్యామ్, నాందెడ్, అనిల్ కుమార్, జీడి వెంకటేష్, మధ్యల రాజు, ఎడ్ల రాజు, జిల్ల రమేష్, గాదం తనుష్, అంబర్పేట నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ సూపర్ పార్టీ దళితుల సరైన పద్ధతి కాదు. మాలలు అందరూ ఏకతాటి మీదకి వచ్చారు. నీ యొక్క ఆటలు సాగవు, రానున్న రోజుల్లో నీకు పుట్టగతులు ఉండవని తెలియజేయడం జరుగుతుంది. మాలమానాడు ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. బడుగు బలహీన వర్గాల కోసము ఆనాడు ఏదైతే పీవీ రావు గారు మన హక్కుల కోసం పోరాటం చేసి సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ కేసు కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు అదే మళ్ళా మంద కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గెలిచి ఇక్కడ నరేంద్ర మోడీ కేంద్రంలో గెలిచి మన అన్నదమ్ములో ఉన్నటువంటి వారిని విడగొట్టిన చరిత్ర అందరికీ తెలుసు. ఇప్పటికైనా సమయం ఉన్నది. అందరము కలిసికట్టుగా పోరాటం పెట్టి వర్గీకరణ సుప్రీంకోర్టులో కొట్టివేస్తారని మాలమానాడు పక్షాన డిమాండ్ చేస్తున్నాను.